హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాసిని రాచపూడి. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలనో ఈ వీడియోలో చూద్దాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ముందుగా ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ హీట్ అవుతుంది కదా. ఇప్పుడు మనము ముందుగా చిన్న చిన్న ముక్కలుగా క్యారెట్, క్యాప్సికము, పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి వాటిలో వేసేసుకోవాలి. ఆయిల్లో మన క్యాబేజీ, ఇంకా ఏదైనా వెజిటబుల్స్ కావాలన్నీ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే నేను పచ్చిమిర్చి, క్యాప్సికము, తర్వాత క్యారెట్ వేసుకొని లైట్గా వేయించుకున్నాము. ఇదిగోండి, ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వేయించుకున్న తర్వాత 2 ఎగ్స్ని తీసుకొని ఇలా ఈ వెజిటబుల్స్ని ఇలా పక్కకు అనేసుకోవాలి. ఇవన్నీ 2 ఎగ్స్ను కిందకి కట్ చేసేసి వేస్తాం. ఇది కొద్దిసేపు కలపకుండా అలానే పెట్టేద్దాం. ఇదిగోండి, ఇప్పుడు ఇలా ఒకసారి ఇలా కలుపుతాము. ఇదిగోండి, ఇప్పుడు ఎగ్గుతో పాటే ఈ వెజిటబుల్స్ కూడా కలిపేద్దాము. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. మనం బయట పాకెట్ సెంటర్లో దొరికే ఎక్స్పైరేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవ్వండి, ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఇవ్వండి కొద్దిగా మిరియాల పొడి, పెప్పర్ పౌడరు, ఇవన్నీ లైట్గా కారము. మనము క్యాప్సికం వేసుకున్నాం, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాము, అందుకనే కొద్దిగా కారం వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇదిగోండి ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న రైస్ను వేసేసుకున్నాము. రైస్ను వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాము. ఈ ఎగ్గుకంతా రైస్ పెట్టేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, దీంట్లో కొద్దిగా 1-2 చుక్కలు వెనిగరు, ఇదిగోండి 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, ఇదిగోండి కొద్దిగా రెడ్ చిల్లీ సాస్, ఇవన్నీ వేసుకొని ఈ చికెన్, ఈ ఎగ్ ఫ్రై, చికెన్ ఫ్రైడ్ రైస్ సాస్, ఈ ఎగ్ ఫ్రై రైస్తో అంతా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని ఇది ఒకసారి బాగా కలుపుకున్నాం. ఇదిగోండి, ఇప్పుడు అంత కలుపుకున్నాం కదా, దీంట్లో ఉల్లికాడలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాము. ఇవి వేసుకోవడం వల్ల చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా అంతేనండి, ఇవి ఎక్కువగా మగ్గకూడదు ఈ స్ప్రింగ్ ఆనియన్స్. చూడండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఈ ఎగ్ ఫ్రై రైస్ రెడీ అయిపోయింది. ఇంకా అంతేనండి, కబాబ్ తీసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. ఇదిగోండి సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. చూడండి పొగలు పోయే ఎగ్ ఫ్రై రైస్ రెడీ అయిపోయింది. ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి. మనం పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వస్తేనే చేసి పెట్టి చాలా ఇష్టంగా తింటారు. స్పెషల్ డిష్గా కూడా దీన్ని చేసుకోవచ్చు. చూడండి సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. ఇదిగోండి సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. చూడండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రైస్ రెడీ అయిపోయింది. సేమ్ ఇది రెస్టారెంట్ స్టైల్లో, తర్వాత మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికే విధంగానే అంతకంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.